షోల్డర్ డిస్లోకేషన్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ షోల్డర్ అనేది స్కాప్లా క్లావికల్ మెయిన్ మెయిన్గా ఉంటుందండి తర్వాత ఈ ఆమ్ యొక్క బోన్ని యూమరస్ అంటాం యూమరస్ బోన్ ను స్కాప్లా బోన్ ఏదైతే ఉందో మనకు ఆ బోన్ జాయింట్నే షోల్డర్ డిస్లోకేషన్ అంటాం మనం బాడీలో మోస్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ద జాయింట్ ఈస్ షోల్డర్ కాబట్టి మనం చేసే కొన్ని అబ్నార్మల్ గేమ్స్ వల్ల కానీ సంథింగ్ లైక్ దిస్ ఇలా మీరు అనడం అంటే ఈ జాయింట్ పూర్తిగా అబ్డెక్షన్లో పోయి రొటేట్ అయినప్పుడు సడన్గా ఈ బాల్ ఏదైతుందో ఆ బాల్ షోల్డర్ సాకెట్ అంటే గ్లినాయిడ్ కావిటీ అంటాం నుంచి బయటికి రావడమే షోల్డర్ డిస్లోకేషన్ అంటాం ఇక్కడ మీరు చూడండి ఇక్కడ టిపికల్గా ఇక్కడ మీకు కనబడుతుంది ఇది నార్మల్ జాయింట్ ఇది హెడ్ అండి ఇది స్క్యాప్లా అండి ఈ ఈ హెడ్ మెల్లిగా జారిపోతుంది చూడండి దీన్నే షోల్డర్ డిస్ అంటే ఇది యాంటీరియర్గా వస్తే యాంటీరియర్ డిస్లొకేషన్ అంటాం పోస్టిర్గా వెళ్తే పోస్టిర్ డిస్లొకేషన్ అంటాం సో ఇట్లాంటి కామన్గా మీకు చూడండి ఇక్కడ క్యాప్సుల్ అంటే ఇది రెండు ఎముకల్ని జమ జాయింట్ అంటే ఏదైతే కీలుగా తయారవుతుందో దానిపైన ఉండే హార్డ్ క్యాప్సులే ఇది అంటే ఇది ఒక కవచం లాగా జాయింట్కి పొర ఉంటుంది ఆ కవచం ఎప్పుడైతే ఈ అబ్నార్మల్ మూమెంట్ కానీ మనము షోల్డర్ గేమ్స్ కానీ షోల్డర్ యాక్టివిటీస్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా అనుకోకుండా బలంగా ఇలా తంబింగ్ ప్రెషర్ తోటి షోల్డర్ ఇంజురీ అయినప్పుడు ఆ షోల్డర్ బాల్ అనేది జారిపోతుంది ఆ జారిపోవడానికి మెయిన్ కారణం పైనుండే క్యాప్సుల్ పగిలిపోవటం అండి దాని చుట్టూండే కండరాలు లాక్స్ అవడం అంటే రిలాక్స్ అవ్వడం తద్వారా బాల్ ముందుకు రావడం దాన్ని యాంటీరియర్ షోల్డర్ డిస్లొకేషన్ అంటాం అదే బాల్ వెనక్కిపోవడం దాన్ని ఫోర్స్టీరి షోల్డర్ డిస్లొకేషన్ అంటాం ఈ షోల్డర్ డి షోల్డర్ డిస్లొకేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇంజురీ అండి అది అయిన క్షణంలో మీకు విపరీతంగా అన్బేరబుల్ పెయిన్ వస్తుంది ఆ పెయిన్ అంటే ఇంకా చెయ్యి కాస్త కదిపిన ఇటు అన్నా కూడా ఇంకా బే పెయిన్ బేర్ చేయలేడు విపరీతమైన తీపి విత్ విపరీతమైన గుంజడం అది కాస్త కూస్త కొంత ఈ ఇక్కడ నుంచి మెడ నుంచి వచ్చే నరాల మీద కూడా ప్రెషర్ పడుతుంది కాబట్టి తద్వారా కూడా న్యూరోప్రాక్సిక్ పెయిన్ అంటే నరాల నొప్పి కూడా డెవలప్ అవుతుంది అందుకని అది టాలరేట్ చేయలేడు అంత సివిర్ నొప్పి వస్తుంది సో అప్పుడు మనం క్లినికల్గా వ్యక్తి షోల్డర్ జారిపోవడానికి ఈ ఇదేదైతే కౌంటర్ షేప్ ఉందో ఆ కౌంటర్ షేప్ అనేది పోతుంది షోల్డర్ డిస్ అయినప్పుడు ఈ బాల్ ముందుకు కానీ వెనక్కి కానీ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పెయిన్ ఉంటుంది సెకండ్ ఇదేదైతే కర్వేచర్ ఉందో మనకు ఈ కర్వేచర్ పోయి ఇలా లోపలికి పోయినట్టుగా ఒక డి డిక్టం ఒక ఒక పంక్టం లాగా కనబడుతుంది దాన్ని మనం షోల్డర్ డిస్ అంటాం ఉంటాం ఎక్స్రేలో చూస్తే మనం టిపికల్గా ఎక్స్రేలో ఇక్కడ చూడండి యూజువల్గా బాల్ ఇక్కడ ఉండాలి ఇక్కడ నుంచి జారిటు వచ్చిందండి ఇది యాంటీరియర్ షోల్డర్ డిస్ అంటాం ఈ బాల్ ఇది పోస్టీరియర్ షోల్డర్ డిస్ అంటాం ఈ రెండు రకాలుగా మనకు ముందుకు కానీ వెనక్కి కానీ బాల్ జారిపోతుంది సో ఫోర్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏపీ వ్యూ అండ్ లాటరల్ వ్యూస్ ఎక్సర్సైజ్ తీసుకొని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత బేసిక్గా ఆ వ్యక్తి యొక్క హిస్టరీ అంటే క్లియర్ అతను చేసే ప్రొఫెషన్ కానీ అతను చేసే రోజువారీ కార్యక్రమాలను మనం క్లియర్గా తెలుసుకోవాలి స్పోర్ట్స్ మెన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ముఖ్యంగా మనం ఏం చేస్తాం ఇమీడియట్లీ మనం పెయిన్ తగ్గించడానికి ఆయనకున్న నార్మల్ పొజిషన్లో చేయి పెట్టేస్తాం పెట్టేసి కావాల్సిన అన్ని పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ లాంటి డైక్లోఫిన్ సోడియం కానీ ప్యాంటోసీడియల్ లాంటి ప్రొటెక్టివ్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి ఇచ్చిన తర్వాత వీలైతే అంటే మనం ఎవరైతే టాలరబుల్ పెయిన్లో ఉంటాడో ఆ టాలరబుల్ పెయిన్లో ఉన్న వ్యక్తిని మనం ఇలా నిటారుగా పడుకోబెట్టి చెయ్యిని ఈ ఏదైతే చెయ్యి ఉందో ఈ చేతిని కొంచెం బయటికి లాగి కొంచెం ఇలాని ఇలా రొటేట్ చేయడం వల్ల ఆ బాల్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఆ వ్యక్తిని ఒక టేబుల్ మీద బుర్లా పడుకోబెట్టి చేయి కిందికి వేలాడదీసి జస్ట్ స్లోగా క్లిన్ ఇవ్వటం వల్ల ఆ బాల్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఈజీగా వస్తే పర్వాలేదు రాని పరిస్థితుల్లో ఆ వ్యక్తికి అనస్థీషియా డ్రగ్స్ మీద అంటే మజుల్ రిలాక్జెంట్ లాంటి స్కోలిన్ కానీ లేకపోతే ప్రొఫాల్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ మొత్తం ఇంజెక్షన్లు ఇచ్చి ఆ ఎముకను సెట్ చేయగలిగితే ప్రాబ్లం ఉండదు కానీ సెట్ చేసిన తర్వాత దాదాపు ఆరు వారాలు ఈ చెయ్యిని వాడకుండా కంప్లీట్ ప్లాస్టర్లో కానీ స్ట్రాపింగ్లో కానీ ఉంచి ఎందుకంటే ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయ్యి బాల్ తొలుగుతుందో దాన్ని రీసెట్ చేసినప్పుడు ఆ టిష్యూ రికవరీ కావడానికి హీలింగ్ అవ్వడానికి కనీసం ఆరు వారాలు పట్టుతుంది ఆరు వార వారాలు కంపల్సరీగా అతని కంప్లీట్ రెస్ట్ ఇచ్చేసి ఆ చెయ్యికి స్ట్రాపింగ్ అని ప్లాస్టర్ కానీ వేసి కేవలం చెయ్యి అంటే ఫింగర్ మూమెంట్స్ ఎల్బో మూమెంట్స్ చేయమని చెప్పాలి అంతకుమించి ఎక్సర్సైజ్ చేయనివ్వద్దు సో తద్వారా మనకు ఆ క్యాప్సూల్ మొత్తం రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది సోన్ రిపేర్ అయ్యే అంటే దాని అదే హీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కానీ కొంతమందికి మళ్ళీ ఏదో ఇలాంటి గేమ్ ఇలాంటి గేమ్ కానీ ఇంకేదైనా గేమ్ మళ్ళీ ఆడినప్పుడు కూడా మళ్ళీ ఆ లూజ్ క్యాప్సుల్ పొర వలన కానీ లూజ్ మజిల్స్ వలన కానీ ప్రాబబ్లీ మళ్ళీ రీడిస్లోకేట్ అవుతుంది అది రికరెంట్ డిస్లోకేషన్ అంటాం సో రికరెంట్ డిస్లోకేషన్ రెండు నుంచి ఐదు సార్లు అయినప్పుడు తద్వారా రిపీటెడ్గా వారికి అప్రెన్షన్ డెవలప్ అవుతుంది భయం డెవలప్ అవుతుంది ఆ భయం పోగొట్టడానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కంపల్సరిగా మనం దాన్ని సర్జికల్గా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సర్జికల్ రిపేర్ అంటే మనకు ఆథ్రోస్కోపిక్ రిపేర్ ఉంది ఓపెన్ రిపేర్ ఉంది ఈ కాలంలో ఓపెన్ రిపేర్ చేయటం లేదు ఎందుకంటే స్టిఫ్నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి సో తద్వారా మనం ఆథ్రోస్కోపీ అనే ఒక మెషిన్ ద్వారా అది చిన్న మైనర్ ఎండోస్కోపీ టైప్ ఉంటుందండి దాన్ని మనం జాయింట్లోకి పంపించి కంప్యూటర్లో అంటే మానిటర్ ద్వారా మనం కెమెరా మానిటర్ ద్వారా మనం లోపల టిష్యూని చూసి లోపల ఉన్న పొ పొరని డబుల్ బ్రెస్టింగ్ లాగా ఆ గ్లినైడ్ క్యావిటీకి ఏదైతే ఉందో పొరు ఉంటుందో ఎముక పొర ఉంటుందో దానికి కుట్టడం జరుగుతుంది దీన్ని మనం షోల్డర్ రిపేర్ అని అంటాం అంటే ఏదైతే మనకు షోల్డర్ డిస్లోకేషన్లో చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం సో ఇలాంటి షోల్డర్ డిస్లొకేషన్ స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ లేకపోతే ఇండ్లలో పనిచేసేటప్పుడు అబ్నార్మల్ షోల్డర్ థర్స్ట్ కానీ ఆర్ ఇంజురీస్ కానీ జరిగినప్పుడు ఈ షోల్డర్ డిస్లోకేషన్ లాంటి ఇష్యూస్ వస్తాయి సో దానికి భయపడాల్సింది ఏం లేదు ప్రాపర్గా కేర్గా ట్రీట్మెంట్ తీసుకొని ఫస్ట్ టైం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అప్రాపరేట్గా హీల్ అవ్వడానికి దానికి టైం ఇస్తే అది తప్పకుండా మంచిగా హీల్ అయ్యి ఇంకోసారి రాదు కానీ అదే రికరెంట్గా డిస్ అయితే కంపల్సరీ సర్జరీ అవసరం ఉంటుంది